టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేదని అన్నారు. 3,000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంలో దేశంలోనే మనదేనని, నెలకు 2,000 కోట్ల పెన్షన్లకే ఇస్తున్నామని తెలియజేశారు. ఓట్ల కోసం ఎంతకైనా ఇస్తారని చంద్రబాబు అంటారని, రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని చెప్పారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేసి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 140,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను, పూర్తిగా ఎటువంటి కరప్షన్ లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే, ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేది అబద్ధమే కదా అని 140,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి.